చెప్పి నే చెప్పేసెళ్ళాల వాట్ ఐ షుడ్ సే అందరికి నమస్కారం. ఇప్పుడు మేము ఒక 15 నిమిషాల క్రితం బయలుదేరి పులిగుంటీశ్వరుని పాదాల చింత నుంచి పైకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు తొందరగా వెళ్ళాలి అనడం వల్ల వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. సో సో పైకి రావడంలో సార్ మీరు చెప్పండి సార్, గస ఎక్కువ ఇంకొక భక్తుడు గస ఎక్కువగా ఉందని పోతున్నాడు. సో పైకి రావడంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడి దయ వలన దైవ భక్తితో జరిగింది. ఒక అద్భుతమైన ఒక అనుభూతికి లోనవడం అన్నది ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులకి అనుభవం అవుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ హిట్, సూపర్ హిట్. అందరికీ నమస్కారం. ఈరోజు పులిగుంటేశ్వర స్వామి కింది నుంచి పైనున్న పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడానికి బయలుదేరినప్పుడు ఇంత పెద్ద కొండ ఎక్కగలమా అని ఒక భయం ఉండేది. కానీ అక్కడి నుంచి ఎక్కుతూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెప్పుకుంటూ బయలుదేరంగానే కాళ్ళు నొప్పులు కానీ ఎలాంటి భయ ఆందోళన లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నడవడం వల్ల నొప్పి అనేది తెలియకుండా ఎంతో హ్యాపీగా ఈ యొక్క అర్ధ దారి వరకు చేరుకున్నాము. ఇక్కడ కూడా ఇంకా అర్ధ దారి ఉంది. ఈ దారిని కూడా ఇక్కడి నుంచి మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఎలాంటి భయాలు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా భక్తి శ్రద్ధలతో పైకి పోగలమని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు మనం వస్తున్నాము. ఇక్కడ వచ్చిన యాత్రికుల పరిస్థితి ఏంటి, వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు, మరి ఎంత దూరం ట్రావెల్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు అడిగి కనుక్కుందాము. సార్ మీరిద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాది ఈ పక్కనే ఉన్న ఉగ్రానపల్లి గ్రామం. సార్ మీ సార్ మీ మేము ఉగ్రానపల్లి వాస్తవలే. ఓకే. ఉద్యోగ రీత్యా నెల్లూరు పట్టణంలో సూలూరుపేట అనే గ్రామం మండల హెడ్క్వార్టర్స్లో ఉద్యోగం చేస్తున్నాము. వీళ్ళు చూసారా ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ భక్తి శ్రద్ధలకు మనం మెచ్చుకోవాలి సార్ ప్లీజ్. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము వచ్చి ఒక మొక్కుగా ఒక బాధ్యతగా మన పక్కన ఊరు ఉండడం వల్ల మాకు దేవుడు పక్కనే ఉన్నట్టే ఫీలింగ్, కులదైవము. మేము ప్రతి ఒక్క కార్యక్రమం చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు వెంట్రుకలు తీయడం నుంచి కమ్మలు కుట్టడం వరకు ఇంకేదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఈ దైవ సన్నిధిలో చేస్తాం. సార్ మీకు కూడా అంతేనా సార్? సేమ్ సేమ్ సార్ మీకు సార్ ఫ్యామిలీ. ఓకే సారీ సార్. సేమ్ ఒకే ఫ్యామిలీ బట్ ఉద్యోగ రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పనిచేస్తున్నాము. ఓకే. సో సంవత్సరానికి ఒకసారి కలిసి వచ్చి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఆ భగవంతుని దర్శించి మా సుఖ సంతోషాలను వ్యక్తపరిచి మా కోరికలు వెళ్ళబుచ్చి ఆయన ఆశీస్సులు దీవెనలు పొంది అవి తీరిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ వస్తాం సార్. మీరు పోయట సార్ ఇది పులిగుండు క్షేత్రం అనేది పులిగుండు క్షేత్రం అనేది మనకు పురాణ ఇతిహాసాల్లో చాలా చోట్ల చెప్పబడినది. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యత, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి లింగము ఏదైతే ఉందో పులిగుంటీశ్వరుడిగా ప్రసిద్ధి. ఇక్కడ శివపార్వతుల రూపంలో రెండు కొండలు, ఒకటి చిన్న కొండ దాన్ని పార్వతి కొండ అంటారు, ఒకటి పెద్ద కొండ అది శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. సో ఈ రెండు కొండలు ఒక చోట ఉండడం వలన ఈ ప్రదేశంలో లోక కళ్యాణార్థమై నారద మహర్షి ఒకసారి వేంచేసినప్పుడు ఆయన వీటికి పులిగుంటీశ్వరుని కొండగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు కింద కొండ యొక్క కింద భాగంలో గుడి, పై భాగంలో ఇంకొక గుడిని అప్పటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి మహాసముద్ర జ్ఞానంద రెడ్డి గారు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని సంఘటితం చేసి ఈ కొండ మీద కూడా ఒక గుడి ఉండాలని ఆయన సంకల్పించడం చేత ఒక గుడి ఏర్పడింది. ఈ చుట్టుపక్కల గ్రామాల వారి సహాయ సహకారాలతో కొండ మీదకి ఒక చిన్న నడక దారి కూడా నిర్మించడం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి జనాలు కోటాను కోట్లుగా ఇక్కడ రావడము, ఈ పక్కనే ఉన్న ఉగ్రనంపల్లి ఐరాల రామచంద్రారెడ్డి గారు
ఉగ్రాణంపల్లి సర్పంచ్ గా చేశారు. ఆయన కూడా యథోతంగా దీనికి సహాయ సహకారాలు అందించి పక్కన ఉగ్రాణంపల్లి గ్రామం నుంచి బాలకృష్ణారెడ్డి పూజారిగా ఉండడం కూడా ఒక దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా పరిగణించడం. సార్, మీరేమో గుడి నిర్మించాలంటున్నారు, ఇక్కడ చూస్తే మీకు అసలు దారి కూడా లేదు గుడికి రావడానికి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి? మనకు ఈ కొండ మీద ఉండే గుడి గురించి సార్ అడుగుతున్నాను. అదే ఆయన మనకు పైకి వెళ్ళి తెలుస్తుంది కొన్ని అంతర్గత విషయాలు, కొన్ని బహిర్గత విషయాలు, కొన్ని శోధించి ఛేదించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అన్నీ మీకు విస్తరాకులో వడ్డించినట్టు ఉండదు, రహస్యాలు ఉంటాయి. మీరు ఈ కొండని దీన్ని ప్రారంభించి యాత్ర ప్రారంభించి ఇందులో భాగమై ఏకమై మమేకమై మీరు పైకి వెళ్ళినప్పుడు మీకు అంత తత్వం బోధపడుతుంది. ఇప్పుడు ఎలా వెళ్తున్నాము అయ్యప్ప రెడ్డి గారిని కూడా చెప్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మించడానికి పూర్వమే ఈ పులిగుండు అనే క్షేత్రం ఏర్పడింది. అవునా? సో వెంకటేశ్వర స్వామి కూడా పులిగుండు ఈశ్వరు భక్తుడు అందుకే ఉత్తరాన ఈ గుడికి ఉత్తరాన తిరుమల టెంపుల్ ను ఉత్తరం అటువైపు మీరు చూసినట్టయితే తిరుమల కొండలు అవే మనకు కనిపిస్తున్నది, అవే తిరుమల కొండలు. ఇప్పుడే చెప్పడం జరిగింది, అందరూ ఒకసారి ఓ గోవింద అనండి, గోవింద. సార్, ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ రావడం వచ్చే దారిలో భక్తులను అడిగాము, ఇక్కడ రెండు తలల పాము తిరుగుతుందనే ఒక రెండు తలల పాము అనేది తప్పు, పది తలల పాము అని పది తల వాళ్ళు రెండు చూస్తారు కాబట్టి రెండు తలలు కనిపించింది. అది ఎనిమిది తలలు వెనక పెట్టుకుని నిద్రపోతాను. ఓహో, తలలు చూపిస్తాము, స్టే ట్యూన్, మధ్యలో కలుద్దాం. ఓకే, మీరు చూసినట్టయితే ఇప్పుడే అందరూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు, ఈ ఛానల్లోకి స్టే ట్యూన్ గా ఉండండి, మళ్ళీ వచ్చి మనం కలుద్దాము మిగతా భక్తులతో కలిసి ఏంటని మీకు చెప్తున్నాము. ఓకే, ఉగ్రాణంపల్లి టీవీ బాయ్.